హైదరాబాద్ నియోజకవర్గంలో నీళ్ల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికోసము ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. కల్వల ప్రాజెక్ట్ అనేది మానకొండూరు కాన్స్టిట్యూన్సీ కేశవపట్నం మండలంలో ఉంటుంది, కానీ దాని కిందున్న ఆయకట్ అధ్యక్ష 4500 ఎకరాలకి వీణవంక మండలం జమ్మికుంట మండలానికి నీళ్లు పారితే అధ్యక్ష, ఇండైరెక్ట్గా ఇంకొక 4000 ఎకరాలకి పారితే అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు అది పోయిన వర్షాకాలంలో జూలై 26-27 తారీఖున పెద్ద ఎత్తున వర్షం పడడంతో ఆ 1970ల కట్టిన డ్యామ్ ప్రాజెక్ట్ని అది పోయింది అధ్యక్ష. దయచేసి నేను దాదాపు దాని వెనుక 18 లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్ నుంచి డిపిఆర్ ఎస్టిమేట్ కోసం 70 కోట్ల రూపాయల ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. దానికోసం నేను బాగా తిరిగిన, కానీ ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆగిపోయింది. దయచేసి ఆ కల్వల ప్రాజెక్ట్ని ఆ 70 కోట్లతో కడితే రైతులందరికీ కూడా లాభం అవుతుందని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ జమ్మికుంట మున్సిపాలిటీ హుజూరాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 9.5 కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీలో 6.5 కోట్లతో ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది అధ్యక్ష. ఆల్మోస్ట్ 40-50% వర్క్ కూడా అయిపోయింది. కానీ దయచేసి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కొంచెం స్లో చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి కొంచెం అది కూడా స్పీడ్గా చేపియాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే మీరు కాదు, కాంట్రాక్టర్లకు డౌట్ ఉంది. ఇంకోటి అధ్యక్ష, సిఎంఆర్ఎఫ్ ఫైల్స్ మా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు 1200 ఫైళ్ళు కూడా మన సీఎం గారి ఆఫీస్లో ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం మారించు కానీ ఆ ఫైళ్ళు కూడా దయచేసి మీరు క్లియర్ చేపిస్తే, వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి దయచేసి బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా 72 VO బిల్డింగ్లు మా హుజూరాబాద్ నియోజకవర్గంలో శాంక్షన్ అయిపోయి ఉన్నాయి అధ్యక్ష. కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవుతున్నాయి. దయచేసి ఆ VO బిల్డింగ్లు కూడా క్యాన్సిల్ చేయొద్దు, ఎందుకంటే మహిళా గ్రూపులు అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి. దయచేసి దానికి కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అధ్యక్ష, ఒకటే సమస్య కానీ విదిన్ మా టైం పీరియడ్లో కొట్టేస్తున్నాను. అయ్యో, మా పక్కన ఉన్నాడు 1 మినిటే మాట్లాడింది కాబట్టి తన 2 మినిట్స్ కూడా నేను తీసుకుంటున్నాను. అయితే అధ్యక్ష, చిలకవాగు బ్రిడ్జ్ అనేది 1 కోటి రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ దాటితేనే హుజూరాబాద్ పట్టణంలో శ్మశాన వాటికకి పెద్ద ఎత్తున శ్మశాన వాటిక ఉంటుంది అధ్యక్ష. అది ప్రజలకి చాలా అవసరం. దయచేసి ఆ టెండర్ కూడా అయిపోయి ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేయొద్దు అధ్యక్ష. అదే రూట్లో 4-5 కుటుంబాలు కూడా, వడ్డరెక్కులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉంటాయి అధ్యక్ష. తర్వాత అదే దారిలో సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఆ వాగుది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా వన్ మినిట్లో క్లోజ్ చేస్తాను. బోర్నపల్లి ఇప్పల్ నరసింగాపూర్ రోడ్ అధ్యక్ష, దాదాపు 1.5 కోటి రూపాయలతో టెండర్ అయిపోయి ఉంది అధ్యక్ష. దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దు అధ్యక్ష, ఎందుకంటే రైతులకి అది కూడా చాలా అవసరమైన రోడ్ కాబట్టి దయచేసి అది కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కుల సంఘాల భవనాలు కూడా కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాల భవనాలకి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పద్మశాలిది కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ రెడ్డి సంఘంది కంప్లీట్ అయింది, వైశ్య సంఘంది కంప్లీట్ అయింది, ఇంకా గౌడ సంఘం, తర్వాత రజక సంఘం, యాదవ సంఘం, బుధిరాజ్ సంఘం భవనాలు అవి అమౌంట్ కూడా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి అవి కూడా క్యాన్సిల్ చేయొద్దని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కొంచెం కొత్త మండలాలు కూడా అవసరం ఉన్నాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో. ఉప్పల్ని ఒక మండలంగా, చెల్లూరుని ఒక మండలంగా, వావిలాలని ఒక మండలంగా, శనిగరంని ఒక మండలంగా కూడా చేయాలని కోరుకుంటూ, మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష అయిపోయింది 30 సెకండ్స్ అధ్యక్ష 30 సెకండ్స్ సార్ 30 సెకండ్స్ అధ్యక్ష, మీరు చెక్ డ్యామ్లు కూడా చాలా చెక్ డ్యామ్లు నా దగ్గర కట్టిండి అధ్యక్ష, మన వర్షానికి అన్ని కొట్టుకుపోయినాయి. దయచేసి ఆ చెక్ డ్యామ్ని కూడా మళ్ళా రీబిల్డ్ చేయాలని కోరుకుంటూ, మరియు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ సభ్యుడు అధ్యక్ష, సీఎంఆర్ఎఫ్ సంబంధించి
గత ప్రభుత్వం కూడా దాదాపు నేను అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా పంపించడం కాదు, నాకు తెలిసిన దాదాపు 60,000 సీఎంఆర్ సంబంధించిన ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం. అంటే మా గౌరవ సోదరుడు ప్రాతినిధ్యం వచ్చే పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద ఎంత త్వరగా అయితే అంత నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు సపరేట్ సెక్రటరీని పెట్టడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు, వినవంక మండలం సంబంధించి కానీ కవలపూరి కానీ మీరు ఇచ్చిన ఎలక్షన్ల ముందు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కానీ అధ్యక్ష ఒకటి జనరల్గా అందరికీ సంబంధించిన సభ్యులకు చెప్తున్నాం. ఎన్నికల ముందు ప్రగతి నివేదన సభలు పెట్టినప్పుడు గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఏ కాన్సెప్ట్కి వెళ్ళినా దాదాపు 600-700 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. అందులో నా నల్గొండ అసెంబ్లీలో కూడా 850 కోట్ల అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చాను. 850 కోట్లు పంపిస్తానా? లేదన్నా అంటే వారు గౌరవ సభ్యులు కౌశిక్ రెడ్డి గారితో పాటు మా వాళ్ళు కూడా అన్నారు అన్ని శాంక్షన్స్ ఉన్నాయని అన్నారు. ఎన్నికల 2 నెలల ముందు ప్రగతి నివేదిక సభలో ఇచ్చిన అడ్మిషన్ శాంక్షన్ దాదాపు 100,000 కోట్ల పైన ఉంటాయి అధ్యక్ష. అవన్నీ స్టార్ట్ చేయాలని మీరు అడుగుతున్నారు కాబట్టి అందులో ఇంపార్టెంట్ తీసుకొని స్టార్టెడ్ వర్క్స్ ఉంటే తప్పకుంటే ప్రజా అవసరం ఉంటే స్టార్ట్ చేద్దాం. ఉదాహరణ నా ఎగ్జాంపుల్ చెప్పినంతే నా కాన్సెన్స్ 890 కోట్లు శాంక్షన్లు ఇచ్చినా అంటే నేను మినిస్టర్ కాగానే అన్ని శాంక్షన్లు అయితే తెప్పించుకున్నా. ఏ బడ్జెట్లోకి ఇచ్చినా అంటే ఏ బడ్జెట్ లేదు, అకౌంట్ లేదు, అడ్మిషన్ శాంక్షన్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? కేటీఆర్ గారు ఇచ్చిపోయారు నన్ను కట్టమంటున్నారు వాళ్ళు, నా దగ్గర డబ్బులు లేవు. అందుకే తప్పకుండా స్టార్ట్ అయినది ఇంపార్టెంట్, ప్రజాప్రయోజనం సంబంధించినవి డెఫినెట్గా టేకప్ చేస్తాం. గౌరవ సభ్యులు జాఫర్ హుస్సేన్ గారు.